హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హద్దులున్నాయి జాగ్రత్త కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. డబ్బుంటే ప్రెస్టేజ్ కూడా కొనుక్కోవచ్చని నాకు అప్పుడే తెలిసింది. ఇంకా ఇప్పుడు ఎవ్వరూ అడగరు. కళ్ళ ముందు ఒంటెడు నగలతో పట్టు చీరలతో నేను అత్తయ్య వెనకాల తిరుగుతుంటాను కదా. ఆనంద్తో ఇంకా మాట్లాడాలనిపించింది, కానీ అతను గుడ్ నైట్, నా రూమ్లో చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి, నిద్ర పట్టకపోతే చదువుకోవడానికి అన్నాడు. నిద్ర మాత్రలు ఉన్నాయా అని అడిగాను. అతను ఆశ్చర్యంగా వాట్ అన్నాడు. ఒకవేళ అవసరమైతే అన్నాను. ఏది కావాలన్నా తెప్పించి పెట్టడానికి కరీం ఉన్నాడు, అతనికి చెప్తే చాలు అన్నాడు. కరీం అతని డ్రైవర్ మాత్రమే కాదు, నమ్మిన బంటు అని కొద్దిసేపట్లోనే నాకు తెలిసింది. సెల్ ఫోన్ మ్రోగగానే ఆనంద్ నెంబర్ చూసి బయటకు వెళ్ళిపోయాడు. నేను అలాగే కూర్చొని ఉన్నాను. అతని కారు గేట్ దాటి వెళ్ళిపోయింది. తలలో మల్లెపూలు బొరువుగా మూలగలేదు, విరగబడి నవ్వలేదు, అవమానంతో ఎర్రబడినట్లుగా చూస్తుండిపోయాయి. ఆ రాత్రి, ఆ తర్వాత కూడా ఆనంద్ ఇంతగా మోహపడుతున్న ఆ స్త్రీని చూడాలని నాకు చాలా ఉబలాటం కలిగింది. ఈర్ష్య, అసూయ, కోపం లాంటివి ఏమీ కలగలేదు. ఒక మనిషిని ఇంతగా కట్టిపడేసిన ఆమె సౌందర్యం ఏపాటిదా అన్న కుతూహలం మాత్రమే. తెల్లవారాక నన్ను ఎవరూ శోభనం ముచ్చట్లు అడగలేదు. ఏదో యుద్ధ నిశ్శబ్దం తాండవమాడింది ఆ ఇంట్లో. మావయ్య మాత్రం, రామ్మ టిఫిన్ చెయ్యి, నీకు ఏమిష్టమో మన వంట మనిషి దమయంతికి చెప్పు అన్నాడు. జయంతి యమ బిజీగా మొగుడితో దెబ్బలాడేస్తోంది. అతను అన్నింటికి తల ఊపేస్తూ టిఫిన్ తింటున్నాడు. ఇంకా ఎందుకు దెబ్బలాటో నాకు అర్థం కాలేదు. అత్తయ్య కాస్త గిల్టీగా నన్ను తప్పించుకుని తిరిగినట్లు అనిపించింది. 4 రోజులు గడిచాక మావయ్య నాతో, సుమతి నువ్వు ఆనంద్ ఉండడానికి ఇంకో ఇల్లు కొన్నాను, అమ్మమ్మ మాత్రం మాతోనే ఉంటుంది అన్నాడు. విడిగా ఉంటే ఆనంద్ ఏమైనా మారతాడేమోనని వీళ్ల ఊహ అనుకున్నాను. తొలి రాత్రి తర్వాత ఆనంద్ మళ్ళీ నాతో మాట్లాడలేదు. పెద్దగా నా ప్రమేయమేమీ లేకుండానే మేము ఇల్లు మారిపోయాం. జీవితంలో ఏమీ మార్పు లేదు. ఆనంద్ పొద్దుట పోతే రాత్రి 2 రోజులకో వస్తాడు, ఒక్కో రోజు రాడు. అతని సెల్ నెంబర్ నాకు తెలుసు, ఒకసారి చేశాను, డిస్కనెక్ట్ చేసేశాడు. అతనికి మాట్లాడడం ఇష్టం లేదని తెలుసుకున్నాను. మ్యాగజైన్స్ చదువుతూ టీవీ చూస్తూ ఎంతసేపని గడుపుతాను. ఒకరోజు చెప్పకుండా బయలుదేరి అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళాను. జయంతి అత్తయ్య తయారయ్యి ఎక్కడికో వెళ్తున్నారనుకుంటా. నన్ను చూసి ఆశ్చర్యపడాల్సింది పోయి కంగారు పడ్డారు. అత్తయ్య తప్పరిల్లి, రారా, అమ్మమ్మ గదిలో ఉంది అంది. ఎక్కడికైనా వెళ్తున్నారా అత్తయ్య అన్నాను. అవును, ఏదో సినిమా ముహూర్తం ఫంక్షన్కి వెళ్తున్నామా అంది అత్తయ్య. నాకు బోర్గా ఉంది, నేను వస్తాను మామూలుగా అనేశాను. అత్తయ్య జయంతి ముఖాముఖాలు చూసుకున్నారు. అత్తయ్య నెమ్మదిగా, అమ్మమ్మకి ఒంట్లో బాలేదు, నువ్వు ఆవిడ దగ్గర ఉండు సుమతి అంది. అలాగా అంటూ నేను కంగారుగా లోపలికి పరిగెత్తాను. అమ్మమ్మ భగవద్గీత చదువుకుంటోంది, నన్ను చూసి ఆనందపడింది. ఒంట్లో బాలేదుటగా కంగారుగా అడిగాను, బానే ఉన్నానే అందావిడ. నేను మళ్ళీ బయటికి వచ్చేటప్పటికే జయంతి ప్రియం వద్ద సెల్ ఆఫ్లో ఉంది, ఇంట్లో నుంచి బయలుదేరిపోయిందంట అని అత్తయ్యతో చెప్తోంది. ఇక్కడికే అనుకుంటా అంది అత్తయ్య. అదోలాంటి ఆందోళన ఆమె మొహంలో కనపడిపోతోంది. దమయంతి చిన్నమ్మకు కాఫీ తీసుకురా అని వంట మనిషికి పొరమాయించింది. ఇంతలో కారు హారన్ వినిపించింది. ప్రియా వచ్చేసింది అంది జయంతి. నేను ఆసక్తిగా బయటకు నడిచాను. చుడీదార్లో జుట్టు విరపోసుకున్న ఒక 35-36 ఏళ్ల స్త్రీ దిగింది. ఆమె పాపిట్టో సింధూరం, పెద్ద బొట్టు దూరానికి కూడా కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. పెదవులకి బొట్టుతో మ్యాచ్ అయ్యే లిప్స్టిక్ వేసుకుంది. ఆమె తెల్లని ఒంటికి ఆకుపచ్చ సల్వార్ సూట్ చాలా బాగా కుదిరింది. కార్ లాక్ చేసి ఆమె లోపలికి వచ్చి నన్ను ఆశ్చర్యంగా చూసింది. రారా, అత్తయ్య పిలుస్తూనే సుమతి వంట విషయం చూడు అంది. జయంతి ఆమెతో, మేము సిద్ధంగా ఉన్నాం, బయలుదేరదామా అంది. నేను వంటింట్లోకి వెళ్తుండగా ఆమె, ఈవిడేనా ఆనంద్ని పెళ్లి చేసుకున్నది అనడం వినిపించింది. అవును, మా కోడలు అంది అత్తయ్య. కోడలు మాత్రమే, నవ్వింది ప్రియంవద. నేను లోపలికి వెళ్ళి దమయంతితో, ఆవిడెవరు అని అడిగాను. ప్రియంవద గారు అంది దమయంతి ముక్తసరిగా. అంటే స్నేహితురాలా అడిగాను. దమయంతి నా వంక అదోలా చూస్తూ, మీకు తెలీదా అంది. అన్నాను. ఆమె కళ్ళల్లో ఎన్నో భావాలని నేను చదవగలిగాను. ఆమె అంతలోనే మాట మార్చేసి, కాఫీ తాగుతారా అంది. నాకొద్దు, ఆవిడకు నేనివ్వనా అన్నాను. వద్దు తక్కున చెప్పి తానే తీసుకెళ్ళింది. బీదపిల్లన్నారు, అస్సలు బాగోదన్నారు, అమ్మాయి చూస్తే చదువుకున్న దానిలా ఉంది, నేను చూస్తానంటే ఫోటో కూడా చూపించలేదు ఎందుకన్నమాట.
ప్రియంవద గొంతు కఠినంగా వినిపిస్తోంది. నేను బాగుండడం, చదువుకోవడం ఈవిడికేం బాధట అనుకున్నాను. నాకు వెంటనే ఏదో స్ఫురించి గబగబా బయటికి వెళ్ళాను. ప్రియంవదని అత్తయ్య బతిమలాడుతున్న ధోరణిలో ఏదో అంటోంది. నన్ను చూసి ఆపేసింది. పద వెళ్దాం అని జయంతిని తొందరపెట్టింది. ముగ్గురూ కలిసి వెళ్ళిపోయారు. కారు ఎక్కుతూ ప్రియంవద నాకేసి అదోలా చూసింది. నేను దమయంతిని నిలదీసి, చెప్పు ఆవిడెవరు అన్నాను. ప్రియంవద అంది, అంటే మీ చిన్నబాబు ఆవిడతోనే ఉంటాడు కదూ, అడుగుతుంటే నా కంఠం నాకే ఎబ్బెట్టుగా వినిపించింది. దమయంతి తల ఊపింది. వీళ్ళందరికీ ఆవిడంటే ఇష్టమేనా అడిగాను. వాళ్ళ ఆయన పెద్దబాబు గారితో బిజినెస్ పార్ట్నర్ అట. చిన్నబాబు చదువుకుంటున్నప్పటి నుండి ఆవిడ ఇంటికి వచ్చేది అని నా వైపు చూసి, ఇవన్నీ నేను చెప్పినట్లు అమ్మగారితో అనకండి, నా నోటికాడ కూడు తీసేసిన వారవుతారు అంది. నాకెందుకో తల తిరుగుతున్నట్లు చాలా నీరసంగాను అనిపించింది. ఆనంద్ కన్నా 5-6 ఏళ్ళు పెద్దదయ్యి ఉంటుంది ఆవిడ, ఇంకా ఎక్కువేనేమో కూడాను. ఈ పరిచయం సంబంధం దాకా ఎలా వచ్చింది? ఇదంతా తెలిసి ఆవిడ మీద ఇంటి మనుషులు ఇంత ఆప్యాయత కురిపించడం ఏమిటి? నా మనస్సును కుదిపేస్తున్న సమస్య. ఆమె అందం, ఆమె మాట్లాడుతుంటేను నడుస్తుంటేను ఇంత అందంగా ఉంది, ఇక బెడ్ మీద ఎలా ఉంటుందో. ఆనంద్కి ఆమె శరీరంలో ప్రతి రహస్యం తెలుసు. ఆమెకు అతని ప్రతి అణువు పరిచయం. అతనికి స్త్రీ అంటే ఏమిటో తెలిసింది ఆమె ద్వారానే. నా తల పగిలిపోతుంది. ఎక్కడో ఉందని తెలియడం వేరు, సవతిని కళ్ళారా చూడటం వేరు. అందుకేనేమో నన్ను అంతఃపురం లాంటి ఇంట్లోకి విసిరిపారేశారు. లివింగ్ రూమ్లో పైన తగిలించిన చచ్చిన జింక మొహంలా నేను అలంకరణార్థం ఆ ఇంట్లో ఉంచబడ్డాను. ఆమె ఎంత దర్పంగా, అందంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంది. మరి నేను పెళ్ళైన నెల తర్వాత నా వివాహ విషయంలో నేను తప్పు చేశాను అనిపించింది. అప్పట్లో ఏ ఉద్యోగం దొరకక అమ్మమ్మని పోషించాల్సిన బాధ్యత, సమాజంలో ఎదురయ్యే సూటీ పోటీ మాటలకి తట్టుకోవడం వంటి సమస్యలు ఉండడంతో ఇవన్నీ పరిష్కరించే సులువైన మార్గం ఇదే అనుకున్నాను. ఇప్పుడు కడుపు నిండా తిండి, కోరిన బట్ట, పని లేకపోవడం వలన ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను అనిపించింది. ఇంటికొచ్చేసరికి మాధవి ఉత్తరం వచ్చి ఉంది. దానిలో అది నా కొత్త కాపురం గురించి వివరాలు అడిగింది. ఆనంద్ మనస్తత్వం, అతని అభిరుచులు, ప్రవర్తన మొదలైన విషయాల గురించి రాయాలని అడిగింది. అందులో ఏ ఒక్క విషయం గురించి తెలియని నేను ఏమని రాయను? మాధవికి ఉత్తరంలో, నేను నా సవితిని చూశాను. డింపుల్ కపాడియాకి 1 మెట్టు ఎక్కువగాను, రేఖకి 1 మెట్టు తక్కువగాను ఉంది అని రాశాను. ఆ తర్వాత ఎందుకో దుఃఖం ఆపుకోలేక చాలాసేపు ఏడ్చాను. ఆనంద్ ఆ రాత్రి ఇంటికే రాలేదు. అత్తయ్య ఫోన్ చేసి, కొత్త రకం నగలేవో ఆర్డర్ ఇవ్వాలి, రేపు రెడీగా ఉండు, నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పింది. నాకు మొదటిసారిగా ఆ రోజు నాకు కావలసినవి లోహాలు, రాళ్ళు కాదు, నీ కొడుకు. నా వయసే ఉన్న నీ కూతురు ఈ టైంలో ఏం చేస్తుందో అడిగి తెలుసుకో అని అరవాలనిపించింది. ఇంతలో అమ్మమ్మకి ఆయాసం ఎక్కువగా ఉంది, రేపు మావయ్య కార్డియాలజిస్ట్కి చూపిస్తానన్నారు అంది. నా నోరు టక్కున మూసుకుపోయింది. అమ్మమ్మ ఆవిడ తురఫ్ ముక్క. నేను కృతజ్ఞత చూపించడం తప్ప ఇంకేమీ అనలేను. థ్యాంక్ యూ అత్తయ్య అన్నాను. అది మా బాధ్యత. నువ్వు ఈ మధ్య చిక్కినట్లు కనిపిస్తున్నావట. మావయ్య చాలా దిగులు పడ్డారు, ఒకసారి డాక్టర్కి చూపించమన్నారు అంది. పాపం మావయ్య నా గురించి చాలా దిగులు పడుతున్నాడు. కానీ వ్యాపారంలో పార్ట్నర్తో గొడవలు రాకుండా అతని భార్యకి వేళకి తన కొడుకును సప్లై చేస్తాడు. ఈయన సరే, మరి ఆయన మనస్తత్వాన్ని ఏమనాలి? భార్యకి అన్నీ కొనిపెట్టినట్టే ఇది కొనిపెడుతున్నాడా? ఆ ప్రశ్నకి సమాధానం చాలా తేలికగా నాకు స్ఫురించింది. ఇంట్లో కోడలు ఉండడం వీళ్ళకి ఎంత ప్రెస్టేజ్ ఇష్యూనో ఆయనకి ఇంట్లో భార్య ఉండడం అంతే. గొప్పవాళ్ళు కదా, ప్రెస్టేజీ కోసం ఏదైనా డబ్బుతో కొంటారు. కోట్లలో నడిచే వ్యాపారాన్ని అందుకే మావయ్య ఆయన సర్దుకుని నడిపిస్తున్నారు. సో నష్టపోయింది మాత్రం నేనొక్కతినే. మాధవి జవాబుకి బదులుగా తనే వచ్చేసింది. ఆనంద్ థాయిలాండ్ వెళ్ళాడు, వెంట ఆవిడ కూడా వెళ్ళే ఉంటుంది. నేను దాన్ని చూసి చాలా సంతోషించాను, అది మాత్రం సంతోషించలేదు. ఆ లోతుకి పోయిన చెక్కిళ్ళు, కళ్ళ కింద వలయాలు, ఏమిటే ఈ బ్రతుకు అంది. నాకేం తక్కువైందే, బీరువా తీసి నా నగలు చీరలు చూపించాను. ఆడవాళ్ళు వీటి కోసం ఎంత పిచ్చి పడతారో తెలుసా అన్నాను నవ్వుతూ. కానీ నా చెక్కిళ్ళ మీద నుండి నీళ్లు కారి గుండెల్ని తడుపుతుంటే తెలిసింది నేను ఏడుస్తున్నానని. మాధవి నన్ను దగ్గరకు తీసుకుని, సుమా, ఆనంద్ నువ్వు ఒకే బెడ్రూమ్లో పడుకుంటారా అడిగింది. నేను విరక్తిగా నవ్వాను.
అసలు నైట్స్ ఇంట్లో ఉంటే కదా పడుకోవడానికి. ఇలా చెప్పడం నిజానికి నా స్వభావానికి విరుద్ధం అనుకో, కానీ నువ్వు అతగాడితోనే జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాను కాబట్టి చెబుతున్నా. వయసులో ఉన్న ఆడపిల్లని చూసి మగాడు టెంప్ట్ అవడం చాలా ఈజీ. ట్రై చెయ్యి, అతన్ని ఆవిడ ప్రభావం నుంచి తప్పించి నెమ్మదిగా నీ దారికి తెచ్చుకోవడానికి అదొక్కటే మార్గం. టెంప్ట్ హిమ్ అంది. ఎలా అన్నట్లు చిన్నగా చూశాను. చూడు, ఆఫీసుల్లో బస్టాపుల్లో కాలు తగిలితే చాలు సినిమా హాళ్లలో ఈ మగాళ్ళు సులభంగా టెంప్ట్ అయిపోతుంటారు. అలాంటిది ఇంట్లో ఉన్న తన మనిషిని ఎందుకు వదిలేస్తున్నాడు? అగ్నిసాక్షిగా పెళ్లాడిన వాడే అవకాశం దొరకగానే ఈ విషయంలో భార్యని మోసం చేస్తాడే. అటువంటిది ఆవిడ పట్ల ఇతను ఎందుకింత నిజాయితీగా ఉంటున్నాడు? ఆలోచించు అంది. 5-స్టార్ హోటల్లో తినేవాడు పాక హోటల్లో గుమగుమలు చూసి ఎందుకు ఆశపడతాడు అన్నాను. ఆకలిస్తే అదే అత్యంత రుచి కాబట్టి అంది. ఇంకో మార్గం లేనప్పుడు అని గుర్తు చేశాను. ఆ విషయం గురించి అప్పటికే ఒక పెళ్లికాని పిల్లతో చాలా అసహ్యంగా మాట్లాడేశాను అనిపించి, ఇంకా ఈ టాపిక్ ఆపేసి బయలుదేరు, బయట ఎక్కడైనా లంచ్ చేద్దాం అన్నాను. మాధవి కొద్దిసేపట్లోనే మామూలు మాధవైపోయి జోక్స్ చెప్పి నన్ను నవ్వించింది. అది చెప్పే జోక్స్ విని నవ్వుతూనే కావలసిన పదార్థాలకే ఆర్డర్ ఇచ్చాను. అంతలో నా కళ్ళు దూరంగా కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆనంద్ ప్రియం వద మీద పడ్డాయి. అంటే థాయిలాండ్ నుంచి వచ్చేశాడా? మరి ఇంటికి రాలేదే? అత్తయ్య పొద్దుట ఫోన్ చేసినప్పుడు కూడా మాట మాత్రంగానైనా అనలేదే? వాళ్ళకి తెలిసి ఉండదా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. సూప్ చల్లారిపోతుంది, మాధవి చేతి మీద కొట్టింది. ఆ తెప్పరిల్లి సూప్ సిప్ చేశాను. బాగుందా అడిగింది. ఆ ఏమిటి సూపా నీ సవిత అని అడిగింది. నేను షాక్ తిన్నాను. నేను రాగానే చూశానులే, పర్వాలేదు ఇలాంటి వాటన్నింటికి నీ గుండె తట్టుకోవాలి, అంటే ఒకంత బండబారిపోవాలి, అప్పుడు ఏ స్పందన ఉండదు అంది. నా కన్నీళ్ళు ఇంకా ఆగలేమంటూ బయటకి దూకాయి. వద్దే, సూప్లో ఉప్పు ఎక్కువైతే బాగుండదు, కన్నీళ్లు కార్చకు, పైగా కాస్త రేషన్గా వాడడం నేర్చుకో, అవి నిత్యావసర వస్తువులు కదా అంది. నేను బాధగా చూశాను. ప్రియం వద ఆనంద్ లేచి వెళ్తున్నారు. అతను ఆమె చెప్పేది శ్రద్ధగా వింటూ తల ఊపుతున్నాడు. ఆమె ఆగి అతని ముక్కు పట్టి ఊపి ఏదో అని నవ్వుతోంది. అంత చనువుగా నేను జీవితంలో అతనితో ప్రవర్తించలేనేమో. భోజనం చెయ్యి, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అంది మాధవి. ఏం చేయగలం నిస్పృహగా అన్నాను. కోర్టుకి ఎక్కొచ్చు వెంటనే చెప్పింది. ఆ భార్య కానీ భర్త కానీ శారీరకమైన అవసరం పార్ట్నర్కి తీర్చకుండా వేరొకరితో తీర్చుకుంటున్నట్లయితే కేసు పెట్టి నష్టపరిహారం పొందవచ్చు అంది. కన్నీళ్లతో దాని మొహంలోకి చూస్తున్న నాకు ఒక విషయం స్ఫురించి నవ్వొచ్చింది. చిన్నగా నవ్వుతున్న నేను పొలమారేదాకా నవ్వాను. మాధవి భయంగా చూసింది. నాకు పిచ్చెక్కిందేమోనని దానికి అనుమానం వచ్చినట్లుంది. ఏమైందే? కోర్టు నష్టపరిహారం డబ్బు రూపంలో కట్టిస్తుందా లేక అంటూ మళ్ళీ నవ్వాను. అది నా వైపు జాలిగా చూస్తుండిపోయింది. బెడ్లైట్ వెలుగు డిమ్గా వెలుగుతోంది. మంచం మీద వాలుగా పడుకొని ఆనంద్ ఏదో మ్యాగజైన్ చదువుతున్నాడు. దాని పేరు టైమ్ అని ఉంది. అవును, అతని టైం. నేను మిర్రర్ మ్యాగజైన్ చేతిలోకి తీసుకొని అతని పక్కగా వెళ్ళి పడుకున్నాను. అతను ఒకసారి తల తిప్పి నా వైపు చూసి మరింత పక్కకు జరిగి పడుకున్నాడు. అబ్బా, నేను పైట కొంగు తీసి విసురుకున్నాను. లోనెక్ జాకెట్లో నుంచి అందాల వైపు చూసుకుంటే నాకే ఎలాగో అయింది. పుస్తకం పక్కన పడేసి ఒళ్ళు విరుచుకున్నాను. చీర నెమ్మదిగా మోకాళ్ళ దాకా పైకి జరిగింది. అలాగే కళ్ళు మూసుకున్నట్లు పడుకున్నాను. ఆనంద్ లేచి రిమోట్ చేతిలోకి తీసుకుని టీవీ ఆన్ చేశాడు. అర్ధరాత్రి అవుతోంది, ఏవేవో ఛానల్స్ మార్చి చూస్తున్నాడు. నేను నిద్రలో జరిగినట్లుగా అతనికి దగ్గరగా జరిగాను. నా శ్వాస అతని చెంపకు తగిలేటట్లుగా పడుకున్నాను. అతనికి ఎలా ఉందో కానీ నాకైతే కొలిమిలో పెట్టినట్లు శరీరమంతా ఆవిర్లు రాసాగాయి. అతని చెయ్యి నా నడుము మీద పడింది. నేను కళ్ళు మూసుకొని అతని ముఖం వైపు తిరిగాను. అతని పెదవులు ఆత్రంగా నా పెదవులకి హత్తుకున్నాయి. నాకు ఉక్కిరి బిక్కిరి అనిపించింది, అయినా ఎంతో బాగుంది. అతని చేతులు చాలా మొరటుగా శరీరంలోని ప్రతి అణువును నలిపేస్తున్నాయి. అతని పన్ను నా పెదవిలో కసుక్కున దిగింది. రక్తం ఉప్పగా నాలిక్కు తగిలింది. అయినా ఇంకా అతను అలాగే నా రక్తాన్ని పీల్చేస్తే బాగుండననిపిస్తోంది. తొలి సంగమం మృదువుగా హాయిగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ ఇదేమిటి, నేను ఇలా అతను నన్ను హింసించాలని కోరుకుంటున్నాను? అతను పూర్తిగా అలసిపోయినట్లు రొప్పుతున్నాడు.
నాకైతే నా శరీరం మొత్తం నా నుండి విడిపోయినట్లుగా ఉంది. ఎక్కడైనా ముట్టుకుంటే చాలా నొప్పిగా ఉంది. ఆనంద్ లేచి వెళ్ళాడు. నేను మిర్రర్ మ్యాగజైన్లో నుంచి పడిన మాధవి ఉత్తరం తీసి ముద్దు పెట్టుకున్నాను. నా మొగుడిని నేను సక్సెస్ఫుల్గా షెడ్యూల్ చేయగలిగాను. తృప్తిగా పడుకున్నాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.